Hi, welcome back to my channel, my little world. Kriti first word video eppatincho post cheddam anukunnanu, final ga post chesesanu. ఇది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. గుడికి వెళ్లే ముందు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పకుండా డైరెక్ట్ గా బర్త్డే విష్ చెప్పడానికి అని చెప్పేసి బూచాట్ ఆడుతుంది లోషిత. ఇక్కడ కొత్త పట్టి లేసాననేమో సౌండ్ వస్తుందని నడవడానికి ట్రై చేసేస్తుంది మా అమ్మాయికి. జనరేషన్స్ మారిన పిల్లలకి బూచాట్ అంటే ఎందుకు అంత ఇష్టమో, ఆడుతూనే ఉంటారు ఎంతసేపు ఆడినా. విష్ చేసుకున్న వెంటనే హక్ చేసుకొని తెగ ముద్దలు పెట్టేస్తుంది పాపం చెల్లి. అంటే ఎంత ప్రేమో, నేను లేనప్పుడు మాత్రం గిల్లుతూ ఉంటుంది అప్పుడప్పుడు నేను చూడకుండా. ఈ పిల్లలు అసలు పట్టాన అర్థం గారు ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఎండ రాకముందే బేగ వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నాను గుడికి, కాదు కొంచెం లేట్ అయిపోయి 9:30 ఆ టైం అయిపోయింది బయలుదేరేసరికి. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే కనుక ముందు ప్రీవియస్ వీడియో చూడండి. అమ్మవారి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇంకా మేము చెప్తానే ఉంటాను, అయినా సరే వీళ్ళు ఆడుతూనే ఉంటారు బూచాట్లు. ఇంక పిల్లలు కదా, చెప్పిన మాట ఏంటి, వీళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు. మనం లాక్కెళ్ళి తొందరగా రెడీ చేయించాల్సిందే. అసలే ముందు వీళ్ళకి టిఫిన్ పెట్టేస్తే నాకు పని అయిపోతుంది. ఇంకా సాయంత్రం ఇవాళ రెస్టే ఉండదు, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. మామూలుగానే పని ఎక్కువ ఉంటుంది పిల్లలతో. ఇంకా బర్త్డే రోజు కానీ ఇంక ఇలాంటి అకేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఇంకా ఎక్స్ట్రా పని అనేది ఉంటూనే ఉంటుంది. చూడు ఆ పక్క నేను పిలుస్తూనే ఉంటాను, ఇంకా లోపలికి వెళ్తూనే ఉంది తను, బయటికి రాదంట అసలు. నన్ను బూచాట ఆడుతుందని పట్టుకోండి అన్నట్టుగా లోపలికి వెళ్ళి దూరిపోయింది. చూడండి మొహం ఒక్కటి కవర్ చేసుకొని బూచాట అనుకుంటుంది. నేను వెళ్ళి పట్టుకోవాలంటే ఇప్పుడు ఆవిడ్ని. ఇద్దరు ఒక్కొక్కరు ఒకవైపు దాక్కున్నారు. ఇక్కడ ఏమో ఈమె దాక్కుంది, ఇంకొక సైడ్ ఏమో సోఫా దొంగలాగా ఈమె దాక్కుంది. అంతా తెలిసేటట్టే దాక్కుంటారు, అయినా సరే బూచాట ఆడుతున్నారు. ఫస్ట్ ఆమెను నేను పట్టుకున్నాను, ఇప్పుడు చెల్లొచ్చి ఈమెను పట్టుకుంటుంది అనమాట. ఇది బూచాట. దీని కానీ నేను ఎండు కార్డు పెడితే తప్పించి వీళ్ళు ఇంకా ఆపనే ఆపరు ఈ ఆటని. నేనే ఆపించి ఇంక బలవంతంగా తీసుకెళ్ళిపోవాలి. పొంగి పొర్లుతున్నట్టుంది మా అమ్మాయికి ప్రేమ ఈరోజు చెల్లి మీద. ముద్దు మీద ముద్దులు పెట్టేస్తుంది, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటా. పుట్టినరోజు టైం కల్లా కరెక్ట్గా మా అమ్మాయికి పైన 4 పళ్ళు కింద 2 పళ్ళు వచ్చాయి. ఫుల్ కొరికేస్తుంది వాళ్ళ అక్క, నోట్లో వేలు పెట్టడం ఆలస్యం. అలాగే కరెక్ట్గా నించో పెడుతున్నాను, కాసేపు 2 అడుగులు వేస్తుంది పడిపోతుంది, 2 అడుగులు వేస్తుంది పడిపోతుంది. జస్ట్ ట్రై చేస్తుంది అనమాట. ఇద్దరికి మొత్తానికి రెడీ చేసేసాను, కొత్త బట్టలు వేసేసాను. ఎందుకంటే నేమ్తో చైన్ వస్తుంది అనమాట ఈ మధ్య, నేమ్ జ్యువెలరీ అని చెప్పేసి. సో ఇద్దరికి సేమ్ చైన్స్ తీసుకున్నారు, ఒకరికి లోషి అని చెప్పి ఇంకొకరికి కృతి అని చెప్పి కస్టమైడ్ చైన్స్. 1 గ్రామ్ గోల్డ్, ఇది ఒరిజినల్ గోల్డ్ కాదండి. కాకపోతే చిన్న చిన్న అకేషన్స్ కానీ బయటికి ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ చైన్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ పోయినా కూడా పిల్లలు కదా జాతకు వంటుకుంటారో లేదో అని చెప్పి అదొక భయం నాకు. అందుకని చెప్పి ఎలాగో బాగున్నాయని చెప్పేసి వేసేసాను. బ్యాంగిల్స్ వేసేస్తే ఒక నిండు కలర్ వచ్చేసింది. ఇద్దరిని కలిపి చక్కగా అక్క చెల్లెని ఇంతవరకు ఇలాంటి సేమ్ డ్రెస్సెస్ ఎప్పుడు వేయలేదు కదా. ఒక్క ఫోటోన తీద్దామని చెప్పేసి కూర్చోబెడితే ఓ మేకప్ వేసేసుకుంటుంది మా అమ్మాయి అయితే. పౌడర్ పఫ్ వాళ్ళ అక్క వేసుకోవడం చూసిందనమాట. మా జనాలకి ఈ టైంలో మనం ఏం చేస్తుంది, కాపీ కొట్టేస్తారు కదా పిల్లలు కూడా. సో దువ్వెని పెట్టి దూకుంటుంటే ఏమో ఆ చిన్న జుట్టుని దూవేసుకుంటుంది తను కూడా. పౌడర్ రాసుకుంటే పౌడర్ పెట్టేసుకుంటుంది. ఇంకా తిలకం పొరపాటు తగిలిందే అనుకోండి, తమ చేతికి ఇంక మొత్తం తీసిపడేసి దాని మొహానికి చేతులకి అన్నిటికీ పూసేసుకుంటుంది. అదొక ఆట అనమాట. సో ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కింద ఏమైనా ఉంటే మొత్తం ఖాళీ చేసేస్తాను. మొత్తానికి ఇది ఒక్క ఫోటో పోజ్ దొరికిందండి. ఈ గ్యాప్లోనే మళ్ళీ పౌడర్ పఫ్ తలకాయ మీద పెట్టేస్తుంది. ఒక్క ఫోటో తీయాలంటే ఇంత కష్టం, ఆ అక్క చెల్లెలు ఇద్దరిని పాపం పెద్ద మంచిగానే వేస్తుంది పోజ్. ఇదిగో ఇప్పుడు వచ్చేది ఒక్క ఫోటో మంచిగా తీద్దాం అనుకుంటే అసలు కుదరనే కుదరలేదు వీళ్ళు ఇద్దరిని. ఇంకా టెంపుల్లో మేము 4 దిగిన ఫోటో ఒక్కటే మంచిగా వచ్చింది, ఇంకా మిగతా అన్ని ఇలాగా చిందరమందరగా వచ్చేసే ఫొటోస్ అని. సో ప్రీవియస్ వీడియోలో నేను బర్త్డే డెకరేషన్ మొత్తం ఎలా అయిందని చెప్పి చూపించాను కదా, ఇది అవుట్పుట్ మొత్తం ఇలా వచ్చింది. దీనికి ఇలా వెనక ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చాయి బుడిబుడ్డివి. అవి మొత్తం ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోతుంది, 4:00, 4:30 ఆ టైంకి. ఇంకా మ్యాగీని అయితే నేను ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, పిల్లలు చిన్నపిల్లలు, కొంతమంది కుక్కలు అంటే ఇష్టపడతారు, కొంతమంది భయపడిపోతారు. సో మ్యాగీని కొంచెం సేపు 1-2 గంటల సేపు హాల్లోకి రానికుండా వేసేసేసి ఆ బెడ్రూమ్లో పెట్టేస్తున్నాము. ఎందుకు అంటే మళ్ళీ కొంతమంది భయపడతారు కదా, అందుకని చెప్పేసి ఇంకా అలా డిసైడ్ చేసుకున్నాం. అపార్ట్మెంట్లో పిల్లలు ట్యూషన్ పిల్లలు ఇద్దరు వచ్చేసారు, వాళ్ళతోనే సర్దిస్తున్నాను రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. కృతి అయితే మెయిన్ క్యాండిడేట్, ఎందుకంటే బర్త్డే అప్పుడు జనరల్గా ఫస్ట్ బర్త్డే అప్పుడు పసిపిల్లలు చాలామంది ఏడుస్తూ ఉంటారు కదా. ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి ఫసిగా ఉంటారో అప్పుడు అసలు ఎంత మంచిగా డెకరేట్ చేసినా ఏం చేసినా సరే మొత్తం ఈ పాడైపోతుంది ఆ ఎన్విరాన్మెంట్ అంతా. అందుకని ఫస్ట్ దాన్ని బాగా పడుకోబెట్టేశాను.
ఇంకా లోస్ట్ అని కూడా పడుకోబెట్టేస్తే నైట్ ఎలాగో లేట్ అవుతుంది కదా, నిద్ర సరిపోదు, చిన్నపిల్లలు కదా డల్ అయిపోతారని చెప్పేసి పడుకోబెట్టని ట్రై చేశాను, కానీ అసలు ఏ మాత్రం పడుకోలేదు. సరే అని చెప్పి ఇంక వదిలేసాను. తనకి ఏంటంటే చుట్టూ జనాలు ఉంటే చాలు, అసలు డెకరేషన్ అప్పుడు కూడా అంతే, వాళ్ళు ఉన్నారు కదా నేను పడుకోను అని. తనకి జనాలు ఉంటే చాలు, నిద్ర రాదు అసలు. ఎంతసేపు తిరగాలి, ఆడుకోవాలి, ఆల్మోస్ట్ ఇంకా పిల్లలందరూ అంతే ఉంటారులేండి. ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్స్ విషయానికి వస్తే మొత్తం నేను లెక్కేసుకున్నప్పుడు 25-30 మెంబర్స్ పిల్లలే అయ్యారు. సో ఆ లెక్క ప్రకారమే నేను మొత్తం ఒక 40-45 దాకా తెప్పించాను. ఎందుకంటే ఒకవేళ మిగిలినా కూడా 9 డేస్ గ్యాప్తో లోషి బర్త్డే వస్తుంది కదా, సో వాళ్ళు స్కూల్కి వెళ్ళి పంచుదామనే ఉద్దేశంతో మొత్తం తెప్పించాను అనమాట. మాకు ఇక్కడ వన్ టౌన్లోనే హోల్సేల్ ప్రైసెస్కి అన్నీ A to Z, ఏం కావాలన్నా సరే, రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా, షాపింగ్ చేయాలన్నా, ఏం కావాలన్నా A to Z అన్నీ అక్కడ దొరికేస్తాయి. స్టీల్ సామాన్లు అయినా ఇలా తెచ్చుకోవాలంటే అక్కడే తెచ్చుకుంటారు అందరూ. సో మా వాణితో వన్ టౌన్లో తెప్పించానమాట ఇవన్నీ. ఇక్కడ మనకి MRP కంటే ఆల్మోస్ట్ చాలా సగం ప్రైస్కే పడిపోతాయి అనమాట, బల్క్లో తీసుకుంటే. సింగిల్ పీస్ ఇవ్వలేండి. ఇంకా మా అమ్మాయి కూడా ఒక చెయ్యి వేసి సర్దుతోంది, పాపం చిన్న అమ్మాయి కూడా నిద్రలు లేచింది ఇందాకే. ఇంకా కొంచెం ఏమైనా పెట్టేసి కనుక ఇంకా వెంటనే రెడీ చేసేయాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో రెడీ చేసిన తర్వాత క్యాప్స్ ఒక్కొక్కరికి ఇచ్చే లోపే ఏమంటారు కేక్ కటింగ్ లోపే వీళ్ళు ఎరగొట్టేస్తారేమని చెప్పేసి కరెక్ట్గా ముందు టైంకి ఇచ్చానమాట. ఇంకా అందరూ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యారు. నేను తర్వాత వీడియోస్ తీయమని చెప్దామని ఎవరికైనా అప్పు చెప్దాం అనుకున్నాను, కానీ అసలు గుర్తే లేదు. ఫైనల్ అవుట్పుట్ చూసారా లైటింగ్లో ఎంత బాగా అనిపిస్తుందో. ఇది సాయంత్రం ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. ఇంకా ఈయన రెడీ అయిపోయారు, నేను రెడీ అయిపోయాను, అందరం రెడీ అయితే అయిపోయాం. తర్వాత వీడియో తీసే అవకాశం ఉంటుందో లేదో అని చెప్పేసి ఇంకా నేనే ముందు ఒకసారి ఎలా ఉందని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా అందరికీ కరెక్ట్గా 7:00 అని చెప్పాను. 7:00 ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఇంకా అప్పుడైతే స్టార్ట్ చేసేసాం. ఏడుస్తుందేమో అని చెప్పి చిన్న డౌట్ ఉండింది, కానీ అసలు ఎక్కడ ఏడవకుండా చక్కగా నవ్వుతా స్మైల్ ఇస్తా బాగుంది. ఎంతైనా పిల్లలు పిల్లలే. కరెక్ట్గా కేక్ కటింగ్ ముందు ఏం చేసిందంటే ఫ్రాక్ కొంచెం పొడవైంది కదా, తన కాలు కడ్డుమడుతుందని చెప్పేసి కేక్ను ఒక తనదన్నింది. ఆ క్రీమ్ అంతా కాలు కంటి మళ్ళీ ఆ కాలుని కర్చీఫ్తో తుడిచేసి మొత్తం నీట్ చేసేసరికి ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిందనమాట. మొత్తానికైతే సెలబ్రేషన్ బాగా అయింది. సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అసలు బర్త్డే అంటేనే పిల్లలు సందడి కదా, సో పిల్లలు ఎంజాయ్ చేశారు. కృతి ఫస్ట్ ఏడవకుండా ఉంది. ఇంతకు మించి ఇంకేం కావాలి బర్త్డే ఫంక్షన్ హైలైట్ అవ్వడానికి. అప్పుడైతే హ్యాపీ అయిపోయాము ఇంకా. సో అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పీసే పెట్టమని చెప్పేసాము. హ్యాపీగా తినిన తర్వాత కేక్ పైకి పంపించేసాము. ఇంకా పైన చిన్నగా భోజనాలు పెట్టుకున్నాం, చాలా సింపుల్గా, చాలా లిమిటెడ్ బడ్జెట్తో. సో పిల్లలు ఎక్కువ లాలీపాప్స్ ఇష్టపడతారు కాబట్టి లాలీపాప్ బగారా టైప్ పెట్టేసి, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కర్రీ చికెను, ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసి మామూలు కుర్మా కర్రీ అనమాట. ఇంకా మొత్తం ఒక పక్క భోజనాలు జరుగుతుంటాయి, అంటే అపార్ట్మెంట్ వాళ్ళందరూ పైన భోంచేస్తారు, ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరూ. ఇంకా పిల్లల గ్యాంగ్ మొత్తం ఇక్కడ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్లు వేస్తున్నారనమాట. పిల్లలు చెప్పాను కదా ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. ఇంకా లాస్ట్లో నేను కూడా ఒక చిన్న స్టెప్ వేసేసాను. పైన భోజనాలు అన్నీ అయిపోయింది, ఫంక్షన్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడో వాళ్ళు అక్కడికి అందరూ వెళ్ళిపోతారు కదా. సో వదిన వాళ్ళు కూడా డ్యాన్స్లు వేసారు, కానీ చాలానే మా పెద్ద ఆడపడుచు. అవన్నీ ఇంకా నేనేమి యాడ్ చేయలేదు, జస్ట్ అందరూ ఎంజాయ్ చేసాము అంతే అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, వదిన వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయారు, అందరూ స్కూల్స్ ఉన్నాయి అందరికీ. సో నెక్స్ట్ డే కాబట్టి ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు పరిస్థితి ఇలా ఉంటుంది. సో ఏంటంటే సోఫాలు హాల్లో తీసేసిన తర్వాత ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లాగా అనిపిస్తుంది అనమాట, ఎంతో ఖాళీగా ఉంది. ఆ సోఫాలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పడేశారు అనమాట ప్లేస్ కావాలని చెప్పేసి. అబ్బా ఎన్నాళ్ళైందో మా హాల్ ఇలా చూసుకొని పెద్ద ప్లే గ్రౌండ్ లాగా అనిపించేసింది మాకు. ఇంకా మా వారైతే ఏమన్నానంటే అనవసరంగా తెప్పించాను సోఫాలు, ఏదో 2 కుర్చీలు వేసేసి పిల్లలు ఉన్నారు ఎలాగో పాడు చేస్తారు సోఫాలు, ముందే ఇవన్నీ ఆలోచించుకొని 2 కుర్చీలు పడేస్తే ఎంత బాగుండేది అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అనుకుంటున్నారు. నేను ముందే ఎప్పుడో చెప్పాను మన మాట ఎక్కడేంటారు వీళ్ళు. సో మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి పడుకుంటే నెక్స్ట్ డేకి హ్యాపీగా లేట్గా లేచినా బాధ ఉండదని చెప్పేసి, ఎంత లేట్ అయినా పర్వాలేదు సరే క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ పిల్లల్ని అందరినీ పడుకోబెట్టిన తర్వాత స్టార్ట్ చేసుకున్నాను నేను. పిల్లలకి ఎప్పుడైనా రాత్రి హెవీగా తినిపిస్తేనే ఎక్కువగా క్రాంకీ అవ్వకుండా ప్రశాంతంగా పడుకుంటారు, అందుకని బర్త్డే కంటే ముందే కరెక్ట్గా తనకి ఉగ్గు పెట్టేశారు అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా ఉగ్గు, సో అది తినిపించేసరికి అది కొంచెం తినింది, కొంచెం బాక్స్ మూత పెట్టేసి పక్కన పెట్టాను. మళ్ళీ సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత కొంచెం తినిపించేసరికి తను హ్యాపీగా పడుకుని పోయింది. ఇంకా నేను క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసరికి నాకు కరెక్ట్గా 1 అవర్ పట్టింది. ఒక సోఫాలు తప్పించి జరపడం మన వల్ల కాదు, కానీ అదొక్కటి మా వారికి అప్పు చెప్పి మిగతా అన్ని నేనే క్లీన్ చేసేసుకొని హ్యాపీగా పడుకున్నాను. ఏ అంటే ఆల్మోస్ట్ అలసిపోయి ఉంటాము, ఇంకొంచెం కష్టపడితే కొద్దిగా పొద్దున లేట్ అయినా కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అదే పొద్దున లేచి పిల్లలు తిరుగుతూ ఉంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది.
సో ఇదంతా చూస్తుంటే నా ప్రెగ్నెన్సీ టైం గుర్తొస్తుంది. కరెక్ట్గా శ్రీమంతం అప్పుడు కూడా ఇల్లంతా ఇలాగే మెస్సీ మెస్సీగా, అప్పుడు ఇంకా స్వీట్స్ ఉండేవి, అందరూ స్వీట్స్ ఇచ్చేవాళ్ళు కదా, సో అవన్నీ క్లీన్ చేసి పడుకునేది గుర్తొస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా క్లీన్ చేసుకుంటున్నా. సో పుట్టినరోజు హైలైట్ వీడియోస్ ఇక్కడ పోస్ట్ చేస్తాను, చూసేయండి.